గ్రామంలో ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ, ఘరానా దొంగల వద్ద నుండి 12 సవర్ల బంగారం, కిలో వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులు విద్యా నసరెడ్డి, చెదలవాడ హరీష్. వీరు ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనం చేయడంలో సిద్ధహస్తులని వివరించారు. వీరిపై కేసు నమోదు చేసినట్టు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఓకే సార్, ఏమన్నా మైండ్ సార్? రికవరీ పార్ట్ ఇంకా ఉన్నాయి. రికవరీ ఇంకా ఉన్నాయి. జంక్షన్ లో చదరవాడ హరీష్ అనేవాడు ఇంట్లో ఇద్దరు అఫెండర్స్ ని అరెస్ట్ చేశాము. వాళ్ళు వచ్చేసి విద్యాల నాసరెడ్డి, చదరవాడ హరీష్. వాళ్ళ మీద కొంచెం సమాచారం ఉండటం వాళ్ళని పట్టుకొని విచారించగానే, మధ్యవర్తి సంస్థలు విచారించగానే వాళ్ళు మొత్తం పిడిగిరాళ్ళ పరిసరాల్లో 2, పిడిగిరాళ్ళ పట్టణంలో 1, బ్రాహ్మణపల్లిలో 1, సత్యనపల్లిలో 2, వినుకొండలో 1, అలాగే కారంపూడిలో 1, ఇవి ఇంటికి కన్నం వేసేటువంటి నేరాలు చేసినట్లుగా అంగీకరించారు. అంటే తలుపులు పగలగొట్టి లోనికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను మొత్తం చెక్ చేసి బీరవాలంటే వాటిని కూడా పగలగొట్టి వాటిలో దొంగతనం చేయడం వాళ్ళకి ఉన్నటువంటి అలవాటు. ఈ విద్యార్ నాసరెడ్డి అతని మీద గతంలో 25 కేసులు ఉన్నాయి, పాత కేసులు. ఇతన్ని 4 నెలల్లో వినుకొండ జైల్లో నుంచి ఈ కన్నప్ కేసులే ఉంటే వాటి మీద రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా అప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇతనికి బెయిల్ పెట్టేవాడు కూడా లేకపోతే ఇతనికి ఆరోగ్యం బాగలేదని సెల్ఫ్ బెయిల్ మీద రిలీజ్ చేశారు. అప్పుడు కోర్టు వారు మళ్ళీ బయట రాగానే మళ్ళీ ఇది మళ్ళీ పాత నేరాలే చేయడం మళ్ళీ మొదలెట్టాడు. ఆ క్రమంలో ఈ చదరవాడ హరీష్ కోడి రేఖ లిమాని లేని వాళ్ళని కూడా జడ్జి చేసుకుని వాళ్ళతో కలిపి ఇట్లా మొత్తం 6 నేరాలు చేసినట్టుగా అంగీకరించారు. వాళ్ళ వద్ద నుండి ఈ రోజున దాదాపు 12 సార్లు బంగారం, కేజీ మరి విలువైనటువంటి వెండి, మరి 20,000 రూపాయల నగదును కూడా సీజ్ చేశాం. కోర్టు సమర్పిస్తాం. Thank you.